అంటే రియాలిటీ వేరుగా ఉంది ఇక్కడ. ఇవాళ చూడండి మీరు, ఇందులో ఉద్యోగులందరూ ఒక చో రాగలిగారు, అవును, వాళ్ళకి డబ్బులు పోతున్నాయి కాబట్టి కసి, అవును, వీళ్ళకి ఇస్తానంటే జనాలకి ఏమన్నా సంతోషం ఉందా? మాకు అన్యాయం జరిగిపోతుందని చెప్పగలగలేదా ప్రజలకు? అదే అనేది ఇప్పుడు అన్యాయం స్వచ్ఛందంగా రావడం అంటే ఎవరికన్నా అన్యాయం జరగలేదంటారా? ఇప్పుడు వీళ్ళకి ఇస్తే పబ్లిక్ అన్యాయం. రేపు ఓ పని చేస్తే గవర్నమెంట్, అవును ఉద్యోగులకి అదంతా ఇవ్వాలంటే మేము మీకు సంక్షేమ పథకాలు ఇవ్వలేము అంటే అప్పుడు ఈ జనం అందరు రోడ్డు మీదకి రారా? అప్పుడు వీళ్ళు ఉద్యమాలు చేయరా? వాళ్ళకి మేపుతారా మీరని అడుగుతారు. ఇక్కడ నేను వచ్చినటువంటి దాంట్లో అది తేడా. ఇక్కడ ఏంటంటే రియాలిటీకి నూను ఎనాక్ట్కి తేడా. ఇప్పుడు ఎనాక్ట్ అంటుంటాం మనం దానికి, ఇప్పుడు దాంట్లో వాస్తవంగా చేతులు ఏది పక్షవాతం వచ్చిన వాళ్ళు ఈ నటన అవసరం ఉందా? ఒక మిగతా వాళ్ళు అందరూ అట్టు వచ్చారా? ఊరికనే కొన్ని కొంతమంది షో చేసి కొంచెం షో కోసం చేసినటువంటి అదేది దాన్నేమంటారు రాడికల్ ఫైటింగ్ చేస్తున్నాం మేమని చెప్పడం కోసం. మామూలుగా లేకపోతే 2 లక్షల మంది అందరూ కుంటుకుంటూ వస్తుంటే జనాలు చూస్తూ రేపు నుంచి నిజంగా ఇప్పుడు నిజంగా హ్యాండిక్యాప్డ్ పర్సన్ అందరినీ పోలీసులు అనుమానించాలేమో రేపు ఒక రేపు 7వ తారీఖు. ఇంకా సమ్మె అనేది డిఫరెంట్, ఇది ఇది ఉద్యమానికి ఊరేగింపు అనేటువంటిది ఎక్కడికక్కడ చేస్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రెండవది ఒక పెద్ద లోపం కనిపించింది ఏంటంటే, మీరు చూడండి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ ఖండించారు ఇది కరెక్ట్ కాదని. కానీ ఎవరైనా మేము పవర్లోకి వస్తే 35% ఇస్తాం పిఆర్సి, లేకపోతే హెచ్ఆర్ఏ భారీగా ఇస్తాం అని చెప్తున్నారా? ఎవరికీ ధైర్యం లేదు. ఇక్కడ రియాలిటీ అది, గ్యాప్ ఇది, అది గవర్నమెంట్కి ఒక రకంగా ఫిక్సింగ్. ఎందుకని ఇవాళ ఇస్తున్న జీతాలలో అంటే రాష్ట్రపు ఆదాయం మొత్తం జీతాలకు వెళ్ళిపోతుంది. ఒక 10,000 15,000 మిగులుద్ది, మిగలడం అంటే అది మళ్ళీ అప్పుల మీద వడ్డీలకు వెళ్ళిపోతుంటుంది. ఉద్యోగుల జీతాలకి ప్లస్ ఓన్లీ గతంలో తీసుకున్న అప్పుల మీద వడ్డీకే రాష్ట్ర ఆదాయం అంతా పోయి కేంద్రం ఇచ్చే డబ్బుల్లో కూడా దానికే పోతే ఇంకా అసలు ప్రభుత్వాలు ఎందుకు పనిచేయడం? ఓన్లీ ఒక 10 లక్షల మంది 13 లక్షల మంది కదా ఉద్యోగులు, వాళ్ళ కోసం ప్రభుత్వం నడుస్తుందా? కాదు కదా. ఇక్కడ అది అసలు అంశం. ఇక్కడ దానికి రేపైనా ఎవరికి ధైర్యం ఉంది? నేను జనానికి ఏ సంక్షేమం చెయ్యను, సంక్షేమ పథకాలకి. ఇప్పుడు ఇదే ఇవాళ ఉద్యోగుల్ని భుజాన్ని ఎత్తుకెత్తుకున్నటువంటి మీడియానే ఇంకో పక్కనేమంటది, అప్పు తీసుకుంటుంటే అప్పు ఎందుకు తీసుకుంటున్నాం అంటది. అప్పు ఎందుకు తీసుకోవాలా? ఇక్కడ జీతాలకు వెళ్ళిపోతుంది. అప్పుల మీద వడ్డీ తీర్చడానికి కూడా మళ్ళీ అడిషనల్గా అప్పు చేయాల్సింది. ఓ 15-20 వేల కోట్లు అప్పుల మీద వడ్డీ తీర్చడానికి ఎక్స్ట్రా అప్పు తీసుకోవాలి, ప్లస్ సంక్షేమ పథకాలు చేయాలి, మిగతా మెయింటెనెన్స్ నడవాలి, రోడ్డు ఎందుకు చేయమంటాం, కరెంట్ ఎందుకు చేయమంటాం, అది ఎందుకు చేయి, ఇది ఎందుకు చేయమంటాం, ఎట్ట చేస్తా డబ్బులేడి? అదే ఉంటే నీ వల్ల అంటే ఈ జేబులే అన్నది ఏమి అత్తడేంది అయిపోయింది. అక్కడ ఎందుకు జరిగింది ఈ స్థాయిలో మామూలు